ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ ఆది అంటే హైపర్ అనుకుంటివా? హైపరే మచ్చా. మరి తనకున్న హైపర్ తో కామెడీ ఫైర్ చేయడానికి ఇప్పుడు రాబోతున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. నీ అబ్బ తగ్గేదేలే రోజా గారు అనసూయ గారు తగ్గేదేలే దేంట్లో ఎందులైనా ఇదేందన్నా మనో గారికేమో నీ అవ్వ తగ్గేదేలే అని వాళ్ళిద్దరికి మాత్రం తగ్గేదేలే అన్నారు నీ అవ్వ అనలేదు అవ్వలకు మళ్ళీ అవ్వ అని ఏమంటాంలే కానీ నా పేరు కేశవ పుష్ప సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుండా ఇప్పుడు నీ పక్కకు చేస్తాండా ఇదిగో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నావని ఓ ఆనంద పడిపోతున్నావు కదా టెలికాస్ట్ అయ్యాక మొత్తం ఆదినే ఉన్నాడు నేను ఎక్కడ ఉన్నానని ఫుల్ దాగి పడుకుంటావు అది గ్యారెంటీ పుష్ప గెటప్ వేసాను కదా ఎలా ఉండదు అల్లు అర్జున్ గారు చేస్తే కిర్రాగ్గా ఉంటది నువ్వు చేస్తే సన్న సిరాగ్గా ఉండదు మచ్చా భుజం పైకి లేచిందే బైక్ మీద సెల్ ఫోన్ మాట్లాడి సెల్ఫోన్ మాట్లాడే బదులు ల్యాండ్ లైన్ మాట్లాడితే అయ్యేది కాదు కదా ఇలాంటి ఏయి పెట్టారా భుజాలు కూడా లేస్తాయి నువ్వు మాత్రం లేయట్లా ఇంకేంటి పనికి వెళ్దామా ఏం పని మచ్చా దరిద్రమా అసలు దరిద్రం అంటే ఏందన్నా టూ డిజిట్స్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఫోర్ డిజిట్స్ పాస్వర్డ్ ఉంటది కదరా దాన్నే దరిద్రం అంటారా మన ఎంత 2 రూపాయలు కదా బ్యాలెన్స్ 2 రూపాయలు కదా బ్యాలెన్స్ ఇగో అన్నా పెత్తందారు వస్తాడు పెత్తందారు నా ముందే కాలు మీద కాలేసుకుని కూర్చున్నావు ఈ గర్ల్ నాదే ఈ గర్ల్ నాదే నా గర్ల్ మీద నా కాలు వేసుకుంటున్నా ఏ నీలాగి ఊరి మీద పడితే వాళ్ళ మీద కాలు వేసినా ఏంటి ఇడు కొరియా వాళ్ళలాగా ఉన్నాడు ఈ నువ్వు కొరియోగ్రాఫర్ చేసింది 500 పనికి ఆ సైడు 1000 రూపాయల పనికి ఈ సైడ్ పండి ఏంద్రీ 500 1000 రూపాయల పనులు ఏంటివి 500 రూపాయలు అంటే అసలు కామెడీ చేయడం అవసరం లే 1000 రూపాయలు అనుకో చానా కామెడీ చేయాలా అట్టయితే మీరు 500 రూపాయలు పనికి పోండి నేను 1000 రూపాయలు పనికి పోతా సైలెంట్ గా కేసవ మనమే చేసాడురా ఇగో సర్లే కదా అన్న ఆ గొడ్డలు ఇస్తే చెట్టుని కట్ చేస్తాను వద్దురా నువ్వు వెళ్ళా చుట్టుపక్కల నిలబడు ఏ ఆటోమేటిక్ గా ఎడిటర్ కట్ చేస్తాను నిన్ను చెట్టుని అన్నింటినీ కట్ చేస్తాడు నా గురించి తక్కువ అంచనా వేస్తానవో నేను ఆ ఎర్ర చందనం ఎత్తి పోతా అంటే పేపర్ లో ఏమేస్తారు తెలుసునా ఎర్ర చందనం ఎత్తిన ఎర్రి చందనం అని అత్తర్రా ఎర్రి చందనం అని అత్తర్రా సరే సరే ఈ జోకులు ఆపండి పోలీసులు వస్తున్నారు సరుకు జాగ్రత్త పోలీసులు వస్తున్నారు కేశవ ఆ సరుకు అంతా మూసిరా ఎక్కడ కట్టెలు ఎక్కడ ఆల్రెడీ మీ ఇంటి ముందు పేరు చేసినాం కదేంటి ఇంకా నువ్వు వెళ్ళి పడుకోవటం లేటు చెప్తే మా టీమ్ లీడర్ చంపేస్తాడు నేనే కదో నేనే కదో ఏం మాట్లాడుతున్నావు తెలుసా ఒక్కసారి తొడ కొట్టానంటే తొడ ఎగిరి తుక్కు కూడా అవతల పడి దవసరా మనకి ఇప్పుడు ఈ పోలీసులు గొడవలు ఎందుకు గానే నీ లవరో శ్రీవల్ వస్తాడు అది శ్రీవల్ రమ్మని చెప్తాడు కనిపించని దేవున్నే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారం మాయనే శ్రీవల్లి మాటే మాణిక్య మాయనే నవిలి ఊసేసిన కిల్లీలా ఉంది శ్రీవల్లిదే ఇది కూడా నేను చూడట్లేదు మచ్చా నీకు ఈ రోజు మొత్తం భలే హ్యాపీగా ఉండదు కదరా మచ్చో 5000 రూపాయలు పూజ చేసిండా పోయి ఆ బిడ్డకి మూతి మీద ముద్దు పెడతావా 5000 కాదు కానీ ఒక 5 లక్షలు ఇస్తా ముందు ఆ మూతికి సర్జరీ చేయించరా
వచ్చినానా? ఎచ్చే నేను నిన్ను చూడట్లేదని ఓ పులిపెక్కి పోతానన్నమాట కదా. పులిపెక్కి పోతానా? అవును నేను పులిపెక్కి పోతున్నాను. నువ్వేం రోజు రోజుకి నలుపెక్కి పోతున్నావు నలుపెక్కి పోతున్నావు. నువ్వు అందంగా ఉండాలంటే ముందు మోహానికి ఏదైనా రాసి ఉండాలి. నువ్వు అది కదా చూసుకోవాలి. నన్నే అంత మాట అంటావయ్యో జిమ్డి. ఒకసారి జిమ్డి అన్నావు అంటే ఆ జిమ్మీని పిలిచి దాని మీద ఎక్కించి పైకి పంపిస్తాను. సినిమాలో అప్పుడు వస్తది మంది స్కిట్ కదా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తది. ఈ అమ్మాయిని పక్కన పెట్టో ఆ కొండారెడ్డి వాళ్ళు మనుషులు వస్తున్నారంట సరుకు కోసము. రమ్మని చెప్పి ఈ రోజు కొండారెడ్డి నేను తేల్చుకుంటా రమ్మ రండి. నా తమ్ముడు బా సరిపోయారా నువ్వు కొండ వాడు అనకొండ కనిపించింది అల్లల్ల మింగేస్తుంటాడు వాడి సంగతి ఎవడు తెలీదు. అనకొండ కాదు జాలి జాలిరెడ్డి. జాలిరెడ్డి అనే పేరు అట్టొచ్చిందే. వాడిని ఒక రోజు జాలి పడి వదిలేశారు. పుష్ప నువ్వు ఫ్లవర్ కాదయ్యా. నేను కాదు నువ్వే ఫ్లవర్. ఎల్లు కొండారెడ్డి ఎలాగోలకు తేల్చాం. ఏంటి నువ్వేం చిరాకుగా ఉన్నావు నువ్వు? కొండారెడ్డి జాలిరెడ్డి గారు ఏం లేదు అంత. మరి ఏం చేద్దాం? వెళ్ళొద్దాం మరే ఊరినే. నువ్వు బాగా అలవాటు పడినట్టునవా? మా ఊ అంటావనంట పిలవరు ఒకసారి. పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు మంచి మంచి మనసు ఉందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే జాతండి. దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. అనేంత వరకు ఆ ఊ అంటా వస్తానే ఉంటదరా. మరి చూసుకోవాలి నువ్వే. అది నీకు బుద్ధే లేదు. అజర్ కళ్ళల్లో చూడు స్కిట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని తాపత్రయం పడుతున్నాడు. స్కిట్ని కాదు నిన్ను ఎలా తీసుకెళ్లాలా అని తాపత్రయం పడుతున్నాడు. నీకు అర్థం కావట్లేదు నువ్వు వెళ్ళిపో. అసలు అమ్మాయి సంగతి వదిలిపెట్టు. అసలైనడా ఎవడోడు మంగళం సీన్ వస్తాడా రమ్మండ్రు వాడిని. ఇంతమంది చూడలేదు మనం. సర్లేగనే ఏంటి ఇప్పుడు ఈ మంగళవారం గాడు మంగళం సీనా? ఇది కాదు కానీ ఏంది రీడు గెటప్ ఏంది ఇది? ఏదో వడదెబ్బ తగిలినోడికి తడిగొట్ట కట్టినట్టు ఏంది ఆ గెటప్ అది? అన్నా చెప్పేది ఆయన మంగళ సీనే. ఇక్కడ ఆవిడ వచ్చేసి ఆవిడ సినిమాలో దాక్ష అయింది కదా. ఆవిడ యాజ్ తీసి ఉందరిద్దరు ప్రింట్ ఒకటే బాబా స్టైల్ గా క్లీన్ అవుతుంటే ఎట్టా ఉండాది? నిన్ను కూడా ఎవడో నవ్వులే చూసినట్టే ఉంది. ఏంది కాదే నవిలి 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 ఆ రెండు దవళ్ళ లోపలికి వెళ్ళిపోయి నువ్వే రేఖలా తయారయ్యావు నువ్వు. ఏం పుష్ప ఈ మధ్య నన్ను దాడదాం అనుకుంటున్నావంట. జరభద్రం అప్ప. నువ్వు మళ్ళీ మచిలీపట్నం వెళ్దాం అనుకుంటున్నావు జరభద్రం అప్ప. నువ్వేస్తావా నిర్ణయం అంటావా? నేను వేయిస్తా
లేడుతో కొయ్యమంటే బేరాలాడుతున్నావేంతే? రే మంగళం చిను, అనసూయ కాబట్టి గొంతు కోసింది, ఇంకదైతే ఉప్పునే, నీ ఇష్టం ఇంకా. రే పనికి మాల్లోడా, ఆగురా. ఏందిరా ఇంకా ఇక్కడే ఉంది, పంపించండిరా దాక్షాయి నేనే. చూసావుగా మంగళం చిను పోయాడు, కొండారెడ్డి పోయినాడు, ఇక ఈ అడ్డ మనదే, మామూలు ఉండకూడదు ఏంటిరా? బిడ్డ ఇది నా అడ్డ. ఇక ఎవడ్రా మనల్ని ఆపేదే? ఈ అడవిలో మనల్ని ఆపేవాడు లేడురా. పార్టీ లేదా పుష్ప? అసలు ఈ క్యారెక్టరే లేదురా, నీకు డైలాగ్ పెడదామని పిలిచాం. పార్టీ లేదా పుష్ప? ఏంది మా ఒకటి డైలాగ్ చెప్తాడు, పార్ట్ టూ వచ్చే వరకు వాడు డైలాగ్ ఒకటే, పార్టీ లేదా పుష్ప అంతే. ఊరే నువ్వు ఈ గెటప్ వేసినంత సేపు కూడా లేదు కదా, నీ క్యారెక్టర్ ఎందుకు వచ్చారు నువ్వు? కేశవా, అంత బాగా జరిగినదే, గేంటి మరి విశేషాలు? స్కిట్ అయిపోయినది, నాకు చాలా హ్యాపీగా ఉన్నదే, మరి పిలిచేద్దామా? ఎవరినే అంటావా? ఓహో అంటావా? ఓడి అమ్మ, అమ్మాయి దొరకకపోతే నువ్వు నాతోనే ఊ అనేలా ఉన్నావు నువ్వు? ఏం కేసు ఎలా తయారవు నువ్వు? రా ఊ అంటావు, పిల్లలు ఎండి చేద్దాం. అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. తెల్ల తెల్ల గుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు, ఫుల్ మూవీని ఒక స్కిట్ లో చాలా చక్కగా క్యారెక్టర్స్ చూపించావు. అండ్ ఆది అలా ఎంత బాగా చేసావంటే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిట్ కానీ ఆ డైలాగ్ పంచెస్ కానీ అందరికి కూడా ఈరోజు ఇంపార్టెన్స్ బాగా ఇచ్చావు. ముఖ్యంగా కేశవ గురించి చెప్పాలి, నీకు సినిమాలో అల్లు అర్జున్ గారిని ఇలా దగ్గరగా చూసి అలవాటు అయింది కదా, ఇప్పుడు మా ఆదిని చూస్తే ఎలా అనిపించింది? అందుకే ఫస్ట్ డైలాగ్ అదే, అల్లు అర్జున్ గారు అయితే కిరాగ్గా ఉందన్నా, నువ్వైతే చిరాగ్గా ఉందన్నా. సినిమాలో టేకులు చేయడం వేరు, ఇక్కడికి వచ్చి ఒక ఫ్లోలో మొత్తం నేర్చుకుని చేయడం అంటే మామూలు విషయం కాదు. కేశవ ప్రతిదీ ఆ స్లాంగ్ తో సహా పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాడు, పర్ఫెక్ట్ గా చెప్పాడు. అండ్ మా బేబీ కూడా క్యూట్ గా ఉంది, ఎన్నిసార్లు ఎంట్రీ ఇచ్చినా అదే గ్రేస్, అదే స్మైల్, చాలా బాగుంది, సూపర్. మనో గారు వాట్ ఎ డెడికేషన్, డెడికేషన్ కి మీకు బౌ, అన్ని క్యారెక్టరైజేషన్ ని బ్యూటిఫుల్ గా మీరు డెకరేట్ చేశారు అంతే.